మేరీ మేరీ క్రిస్మస్. అందరు సంతోషంగా ఉన్నారు కదండి. మరి ఇంత సంతోషానికి కారణమైన యేసుప్రభు మనకి ఇంకా చింతించొద్దు అని చెప్పాడు. దాంతో ఆ మాటలతో మొదలు పెట్టుకుందాం ఈరోజు క్రిస్మస్ సందేశం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడ యేసునాయన, మా కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి మమ్మల్ని విమోచించడానికి నీ ప్రాణాన్ని పెట్టిన యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు నాయనా. మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పడానికి వచ్చిన యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు నాయనా. తండ్రి వాక్యము నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మా చర్చిలో పులివెందుల సిఎస్ఐ చర్చిలో నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఎప్పుడు ఫస్ట్ క్రిస్మస్ పాట అనేసరికి చింతలేది కానీ మొదలు పెడతారు. అదే కాకుండా క్యారల్ సింగింగ్ ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఈ పాట ఎక్కువగా వినిపించేది. ఒక్క చరణం, నాకు అంత మంచిగా వాయిస్ లేదు కానీ ఐ వాంట్ టు సింగ్ ఫర్ యూ. చింతలేది కయేసు పోటెను వింతగను బేత్లేహమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసమందుమా. దూత దెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును కాంచిరి స్తుతుల నరించిరి. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతు నా ప్రభుని కనుగొనా, చక్కగా బేత్లేము పురమున చోచిరి కానుకలిచ్చిరి. కన్య గర్భమునందు పూటెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను, దాపు చేరిన వారికి డుగడు భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లేహమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసమందుమా. ఈ పాట చాలా చర్చల్లో పాడతారు. సంతోషంతో నిండిన హృదయాలతో ఈ పాట పాడుతూ ఉంటే సంఘం అంతా ఎప్పుడు అదే సంతోషం మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. గలతీ 1:4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇందు నిమిత్తమే ఆయన మన మధ్యకు వచ్చాడు. ఈ వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయపడును గాక. ఈ వాక్యంలోని సత్యంను అర్థం చేసుకుంటే మనం చింత లేకుండా జీవించవచ్చు. మన తండ్రి అయిన దేవుడు అనటంలో పౌలు తనతో మనలను కూడా కలుపుకుంటే ఎంత ఆనందదాయకం అంటే, పౌలు అంత గొప్ప, ఆయన చాలా గొప్ప శిష్యుడు, ఆయన గొప్ప ఇవాంజలిస్ట్, ఆయనలాగా ఆయనతో పాటు మనల్ని కూడా కలుపుకున్నాడంటే ఎంత మనం సంతోషపడాలి. అయితే యేసుప్రభు కూడా మనలను కలుపుకున్నాడు తనతో పాటు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం హెబ్రీ పత్రికలో ఇంతకుముందు చదువుకున్నాము 2:11 పరిశుద్ధ పరచువారికి అంటే క్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవుడికి, పరిశుద్ధ పరచుబడువారికి అంటే విశ్వసించిన వారందరికీ, అందరికీ ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఆయన మనకు మూలం అంటున్నాడు. మన తండ్రి తన బిడ్డలందరినీ అంటే సర్వ సృష్టిని విమోచించి
తన యొద్దకి తిరిగి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాడు. దేవుని దయా సంకల్పం చొప్పున అది ఆయన చిత్తమై ఉంది అని మనం తెలుసుకోవాలి. తప్పిపోయిన తన పిల్లల్ని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలనే ఆశ ఇహలోకపు తండ్రికి కూడా ఉంటుంది. అయితే మన దేవాది దేవుడు ఎంత తన ప్రాణాన్ని ఇచ్చేదానికి వెనుదీయలేదు, తిరిగి సరైన దారిలోకి తీసుకురావాలనేది ఆయన ప్రణాళిక. వారిని విమోచించిన తర్వాత ఆయన చిత్తంలోకి ప్రవేశిస్తారు. విమోచన ప్రణాళిక కూడా సృష్టి ఆరంభానికి ముందే నిర్ణయించబడింది. ఆదాం పాపం చేసి దేవునికి దూరమై తిరిగి ఏ విధంగా తన సృష్టికర్త యొద్దకు చేరాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పే క్రిస్మస్ సందర్భంగా మనం చూడగలం. ఆదికాండం 3:15 అందరికీ తెలుసు. దేవుడు సర్పంతో ఏమంటాడు, నీ సంతానంను చితక్కొట్టడానికి స్త్రీ సంతానం వస్తుంది అని చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేర్పే ఈ బైబిల్ అంతా కూడా ప్రణాళిక ప్రకారం దేవుడు జరిపించాడు. సమయం ఆసన్నమైన తర్వాత యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాలం సమయం సంపూర్ణమైనందున యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అని గల్తీ 14 కూడా రాయబడింది. ప్రస్తుత దుష్టకాలము అంటున్నాడు పౌలు. ప్రస్తుత దుష్టకాలం అనే మాట మానవాళి యొక్క నైతిక ఆధ్యాత్మిక పతనావస్థను సూచిస్తూ ఉంది. మరి మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి చూస్తే దుష్టకాలం అనిపించట్లేదా? మరి ఈ ప్రస్తుత దుష్టకాలం ఆనాడు దుష్టకాలం అని చెప్తున్నాడు పౌలు. మరి ఈనాటికి దుష్టకాలం కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడైతే ఎండ్ డేస్ చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి సొదొమ గొమొర్రాలలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనకు కనపడతా ఉన్నాయి. మరి ఇటువంటి దుష్టకాలంలో ప్రభు మార్గంలో నడవాలంటే చాలా కష్టం. కానీ ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు మనల్ని విమోచించడానికి అనే తలంపు మన హృదయాల్లో ఉంటే తప్పనిసరిగా మనము ఆయన వైపు చూస్తాం. ప్రస్తుత కాలం ఆత్మీయ గుడ్డితనంలో చుట్టుబడి నాస్తికత్వము అపవిత్రతతో సాతాన్ అధికారంలో పడి ఉంది. ఇటువంటి పరిస్థితి నుండి విడుదల విమోచన కలిగించుటకు మన ఆయన అనైతికతను అంటే నైతికంగా లేం కదా, దాన్ని పాపంను తొలగించి పరలోక ద్వారం తెరిచేదానికి క్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపాడు అనుటకంటే తండ్రి అయిన దేవుడు ప్రతిపాదించగా కుమారుడైన దేవుడు ఆమోదించి విధేయతతో తన్ని తాను అప్పగించుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రికలో పౌలు ఇంకో విధంగా ఇదే మాట చెప్తున్నాడు. 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన అప్పగించుట ఎవరికీ అధికారం లేదు. ప్రభువే స్వయంగా 10:18 ఎవడునో నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనను. క్రిస్మస్ రోజు యేసుప్రభు మరణం గురించి చెప్తుంది ఏంటి ఈ మ్యాన్ అనుకోవచ్చు మీరు. కానీ యేసుప్రభు మనందరి కోసం మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం మన పాపం తన మీద మోసుకొని సిలువలో మరణించాడు. అందుకనే క్రిస్మస్ అంటే ఆయన జననం గుర్తు చేసుకున్నప్పుడు వెంటనే ఆయన జననానికి కారణం కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఆయన కేవలం ఈ లోకానికి వచ్చి మరణించకుండా పునరుద్ధానుడు అవ్వకుండా ఉండి ఉంటే ఏం మనకు ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఆయన తన సిలువలో మన కోసం మరణించినాడు కాబట్టి మనకు విమోచన వచ్చింది. యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశము మానవాళిని విమోచించుట. ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని 1:16 చెప్పబడింది. ఇవన్నీ దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. ఇటువంటి ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాము అంటే దేవునికి శత్రువులమే కదా. ప్రస్తుత పరిస్థితులు మనలను సాతాను బానిసత్వంలోకి తీసుకెళ్తూ ఉన్నాయి. క్రీస్తు యొక్క అభిమతము బానిసత్వం కాదు కానీ స్వాతంత్రం, దాసత్వం నుండి విడుదల. ఈ విడుదల అనుభవంలోకి వచ్చిన మనకు చింత ఎందుకు? అంటే నిజంగా మనం ఈ అన్ని మాటలు నమ్ముతూ ఉంటే మనకు యేసుప్రభువులోని సత్యం తెలుసుకుంటే సత్యం వల్ల మనకు స్వాతంత్రం వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి
ఈ అపవాది కోరల్లో నుంచి మనల్ని విడిపిస్తున్న తర్వాత మనం స్వతంత్రులమే కదా. ఈ విడుదల అనుభవంలోకి వచ్చిన మనకు ఇంకా చింత ఎందుకు? విశ్వసించిన వాళ్ళందరికీ ఈ విడుదల వస్తుంది. మరి విశ్వసించిన తర్వాత ఇంకా మనం చింతిస్తున్నాము అంటే మనకు దేవుని మీద విశ్వాసం లేనట్టే. ఈ లోకంలో సామాన్యంగా చింతలేని మానవుడు ఉండడు అని చెప్పుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన చింతలన్నీ తీసేశాడు. ఆనాడు బెత్లెహేంలో ఒక దూత దిగి వచ్చి గొల్లలకు ఈ శుభవార్త అందజేశాడు. లూకాసు వార్త 2:10-11 వరకు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటల్లో ఎంత చక్కటి అర్థం ఉందో చూడండి. భయపడుకుడి అంటున్నాడు. ఎందుకు భయం? ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉన్నారు. మళ్ళీ 4వ వేవ్ కరోనా వస్తుందని భయపడిస్తున్నారు ఇప్పుడు. మరి చాలామంది భయపడుతూ ఉన్నారు. భయపడడం వేరే, జాగ్రత్తగా ఉండడం వేరే. మీరు గమనించండి, మనం ఏదో మాస్కులు వేసుకుంటున్నాము, భయపడుతున్నాము అని అనుకోవద్దండి. అది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. గవర్నమెంట్ ఇచ్చిన, ఎందుకు ఆర్డర్ ఇచ్చింది? అందరికీ పాక ఒక దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది తొందరగా అని చెప్పి. మనం జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం భయపడుతున్నామని కాదు, మన అధికారుల మాట వింటున్నామని అర్థం. అది కూడా దేవుడు ఆజ్ఞ. మనము భయపడకుండా ఉండాలి. ఆ కాలంలో కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాల నిశ్శబ్ద సమయం. ఆ సమయంలో దేవుడి స్వరం వాళ్ళు వినలేదు. ఆనాటి ప్రజలు అందరు కూడా భయంతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా పేదరికం పాలస్తీన్ దేశంలో. ముఖ్యంగా వాళ్ళకి ప్రతి ఒక్క దానిపైన పన్నులు వేసి రోమా ప్రభుత్వం చాలా డబ్బులు సంపాదిస్తుంటా ఉంది. వాళ్ళకి తినేదానికి తిండి కూడా ఉండేది కాదు. అటువంటి సమయంలో ఈ గొర్రెల కాపరులు బయటికి వెళ్ళి వాళ్ళు గొర్రెలను మెప్తూ ఉన్నారు. ఈ గొర్రెలను వాళ్ళు బలి కోసం వాడుకుంటారు యూదులు. మరి ఆ బలి పశువుల్ని వాళ్ళు మేపుతున్నారు. మరి బలి పశువుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు ఫస్ట్ గొర్రెల కాపరికే మెసేజ్ ఇచ్చాడు. భయపడుకుడి అంటే ఇంకా మీకు విడుదల వస్తూ ఉంది, మీరు భయపడొద్దండి. భయంతో జీవిస్తున్నారు, గజగజలాడుతూ వణుకుతూ జీవిస్తూ ఉన్నారు. ఈనాటి ప్రజలు కూడా చాలా వాటికి భయపడుతున్నారు. కొంచెం దగ్గు వస్తే భయపడుతున్నారు, జ్వరం వస్తే భయపడుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు పోతే భయపడుతున్నారు, ఏదైనా అప్పులైతే భయపడుతున్నారు. అన్నిటికీ మనం ఆధారపడింది పడాల్సింది యేసు ప్రభు పైనే. ఆయన మనకు తోడుగా ఉంటే మనకెందుకు భయం? చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన దేవాది దేవుడు మన కోసం ఈ లోకానికి వస్తే ఆయన ఇమ్మానుయేలు. అది గుర్తుందా మీకు? ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకు మత్తయి సువార్తలో కనపడుతుంది. యోసేపుకు చెప్తాడు, అది ప్రవచనాత్మకంగా జరిగింది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనల్ని అనుక్షణం కాచి కాపాడుతున్నాడు, ఆయన కునుకడు నిద్రపోడు. అటువంటి గొప్ప దేవుడు మనతో ఉండగా మనం భయం ఎందుకు పడాలి? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ దేవదూత చెప్తున్నాడు. ప్రజలందరికీ, కేవలం క్రైస్తవుల కోసమే కాదండి క్రిస్మస్ అంటే, ప్రజలందరికీ, విశ్వసించిన ప్రతి ఒక్కరూ అందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన, మామూలు సంతోషం కాదండి, మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. మహాసంతోషం కలిగించే సువర్త, మంచి వర్తమానం మీకు చెప్తున్నాను. దావీదు పట్టణం అంటే బెత్లహేం. దావీదు అక్కడ పాలకుడుగా ఉన్నాడు. బెత్లహేము అనేది దానికి అర్థం, ఆ మాటకు అర్థము రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లులో జీవ ఆహారం అయిన యేసు ప్రభు పుట్టడము అనేది తగిన విధంగా జరిగింది అనిపిస్తుంది. మరి ఆయన బెత్లహేం అనేది చాలా చిన్న ఊరు. ఆయన రోమా సామ్రాజ్యంలో పుట్టిండొచ్చు. అది క్యాపిటల్ ఆఫ్ రోమా సామ్రాజ్యానికి.
అక్కడైతే అందరూ గమనించిండే వాళ్ళు, లేకపోతే ఎరుషలేంలో పుట్టిండొచ్చు, అక్కడ యూద పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ గమనిస్తారు. వాళ్ళు అసలు యాక్చువల్గా మెస్సయ్య రాజగృహంలో పుడతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఆయన పశువుల పాకలో, ఆయన దీనావస్థలో పుట్టాడు. మనల్ని ధనికులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు అని చెప్పి రాయబడింది. సర్వాధికారి అయిన, సర్వలోకంను సృష్టించిన ఆయన పేద ఇంటిలో, ఈ ఇల్లు కూడా దొరకలేదు ఆయనకు, పశువుల తొట్టిలో పడుకోబెట్టారు ఆయన పుట్టగానే. మరి అటువంటి దీనస్థితిలోకి ఎందుకు వచ్చాడు ఆయన? మనల్ని విమోచించడానికి. మనం ఎన్ని శ్రమలు పడుతున్నారో శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడవడానికి వచ్చాడు. అంటే శ్రమలు మనము ఏ విధంగా పడుతున్నామో తెలుసుకోవడానికి ఆయన వచ్చాడు. ఆ శ్రమల నుంచి విడుదల ఆయన మాత్రమే దయచేయగలడు. మన పాపం నుంచి, పాపమని ఊబిలో కూరుకుపోతున్నాం, అటువంటి పాపం నుంచి మనల్ని విమోచించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది దావీదు పట్టణం, చిన్న గ్రామం బెత్లెహేము. మరి అటువంటి చిన్న గ్రామముని అంటే మీరు గమనిస్తే బైబిల్లో పేదవాళ్ళని, చేతగాని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. మీ ముందున్న నన్ను కూడా ఆలోచించండి. నాకు ఏమి చేత కాదు, 14 సంవత్సరాల కిందట బైబిలే సరిగ్గా చదవలేదు. అటువంటి దాన్ని, ఒక హిందూ కుటుంబంలో ఉన్న దాన్ని నన్ను బయటికి తీసుకొచ్చి, చిన్నతనంలో నేను నేర్చుకున్న క్రైస్తవ విలువలన్నీ గుర్తు చేసి, మా తాతగారి ద్వారా మేము క్రైస్తవేమోలోకి వచ్చాం, మరి అది జ్ఞాపకం చేసుకొని నా బిడ్డ నువ్వు ఎనికిరా అని చెప్పి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నిలబెట్టాడు అంటే అది దేవుని కృప. ఏమీ చేత కాదు. ఈనాడు పాస్టర్లకు టీచర్ అయ్యాను, అది కేవలం దేవుని కృప. మరి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకి చింత ఎందుకు? అంటే దావీదు చిన్న తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళని కూడా ఎన్నుకొని ఆయన కావలసిన సామర్థ్యత ఇస్తాడు. ఏ పని నిమిత్తమో ఎన్నుకున్నాడో ఆ పనికి కావలసిన సామర్థ్యత ఇస్తాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే మనల్ని పాపకూపంలో నుంచి బయట తీసుకొచ్చేవాడు. రక్షకుడు అంటే ఇహలోకపరంగా చాలామంది రక్షకులు ఉన్నారు. ఏదన్నా మనం ఆపదలో ఉంటే కాపాడితే వాడు కూడా రక్షకుడే. ఏదన్నా మనము ఎక్కడన్నా కొట్టుకుపోతుంటే వాళ్ళను కాపాడే వాళ్ళు కూడా రక్షకులే. కానీ పాపము నుండి రక్షించేవాడు యేసుప్రభు ఒక్కడే. పాపం లేకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. పవిత్రుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే పాపులకు వీలు కాదు. పవిత్రత లేకుంటే దేవుని సన్నిధికి వెళ్ళలేం. అందుకనే ఆయన నశించిపోతున్న తన బిడ్డలందరూ తిరిగి తన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆయన మన కోసము రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభువు అన్నప్పుడు ఆయన మనల్ని పాలించడానికి వచ్చాడు. క్రీస్తు ఆయన మనకు రాజు, ఆయనకు మనకు మెస్సయ్య, ఆయన మనల్ని కాపాడడానికి వచ్చినవాడు, దేవుని కుమారుడు, అభిషక్తుడు. ఇవన్నీ కూడా ఈ మాటల్లో కనపడతాయి. ఈ ఆనందం కొందరికి కాదండి, అందరికీ. యోహాను 3:16 చెప్పబడిన ప్రకారము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరి విమోచన నిమిత్తము తన ఏకైక కుమారుణ్ణి పంపాడు. యేసుప్రభు పుట్టాడనే సంగతి ప్రజలందరికీ శుభవార్త, ప్రజలందరి చింతలను తొలగించగల వార్త. యేసుప్రభు ఈ లోకానికి నరరూపంలో ఎందుకు వచ్చాడు, శరీరధారిగా ఎందుకు వచ్చాడో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రం ప్రకారము రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని హెబ్రీ పత్రిక 9:22 చెప్పబడింది. ఇది దేవుడే ఏర్పాటు చేసిన చట్టం. ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారము జంతు బలి ద్వారా శాశ్వత పరిష్కారం దొరకదు కాబట్టి దేవుడే స్వయంగా దిగి వచ్చి ఈ సమస్య పరిష్కరించాడు. దేవుడు ఆత్మ గనక రక్తమాంసాలు లేవు కాబట్టి రక్తమాంసాలతో మనలాగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకానికి రాకమునుపు ప్రత్యేక అభిషేకంతో కొన్ని ప్రత్యేక కార్యములను జరిగించుటకు వచ్చాడు అని ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త చెప్పాడు. యేసుప్రభు ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి ఉంచాడు. యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. మరి యెషయా గ్రంథము 61:1-3 నేను చదువుతున్నాను. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్లుగా యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రభు రాకడకు కారణము మనల్ని చింత నుండి బయటికి తీసుకుని రావడం. కానీ మనం అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక కూలి పని చేసే స్త్రీ గడ్డిమో పెట్టుకొని కష్టంగా నడుస్తూ అటు వెళ్తూ ఉన్నింది రోడ్డు పైన. ఒక బండిలో వెళ్తున్న రైతు ఆమె కష్టం చూసి ఆగి తన బండిలో ఆమెను ఎక్కించుకున్నాడు. కాసేపయ్యాక రైతు వెనుకకు తిరిగి చూస్తే ఆ కూలి చేసే ఆమె మోపు ఇట్లనే తల మీదనే ఉంది ఆమెకు. అదేంటి, ఆయన ఆశ్చర్యపడ్డాడు. అదేంటమ్మా అట్లా కూర్చున్నావు, గడ్డి మోపు ఎందుకు దింపలేదు అంటే ఆమె ఏమనింది, బాబు బండి నువ్వు నన్ను బండి మోస్తా ఉంది, నా గడ్డి మోపు భారం కూడా ఎందుకు లేండి అనిందంట. వినడానికి నవ్వు పుట్టిస్తున్నా మన పట్ల కూడా ఇదే నిజమనిపిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను అని మత్తయి 11:28 ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మనం పట్టించుకోవడం లేదు. మనం ఎప్పుడు భయము చింత దిగులు లాంటి భారాలన్నీ మోస్తూనే తిరుగుతున్నాం. ప్రభు యొద్దకు ప్రార్థనకు వచ్చినప్పుడు మన భారమంతా ఆయనపై వేయాలి. ప్రార్థన ద్వారా మన భుజభారం ఆయన భుజంలోపైకి చేరుస్తూ ఉన్నాం. ప్రార్థన అంటే మన భారాలన్నీ ఆయన మీద మోస్తున్నాం. చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన చెప్పాడు కదా, మరి ఆయన మాట వినాలి కదా. అందుకని మన చింతలన్నీ ఆయన మీద వేసేద్దాం. ఇంకా మనకి చింత ఏముంటుంది, భయం ఏముంటుంది? ఫిలిప్పీ 4:6 దేనిని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని చెప్పబడింది. మన చింతలు ఆయనపై వేసినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. ఈ సందర్భంగా రోమా 8:32 జ్ఞాపకం చేసుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఎంత బాగుంది చూడండి. సొంత కుమారుణ్ణే ఇచ్చేదానికి వెనుక తీయలేదు కదా. ఇంకా మనం ఏమడిగినా తక్కువే. వెనుక తీయడు ఆయనకి, ఆయనకు మనమంటే అంత ప్రేమ. కాబట్టి అందుకే చింతలేది కేసు పుట్టను అని మనం అందరం కూడా పాడుకోవాలి. ప్రభు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం ఒంటరి వాళ్ళం కాదు. మనము చింతించాల్సిన అవసరమే లేదు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇటువంటి మంచి సందేశాలు విని అర్థం చేసుకొని హృదయాల్లో స్థిరపరచుకొని మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే మనల్ని చూసిన ఇతరులు కూడా వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు అని మన పక్షాన వాళ్ళు అనుకుంటే అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వస్తారు. కీర్తన 126:2 వీళ్ళ మొహాల్లో నవ్వు చూసి యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేశాడు అని అన్యులు అనుకుంటారు అని ఆ కీర్తనలో రాయబడింది. మరి ఈ అన్యులు అనుకుంటున్నారు కాబట్టి 100 సంవత్సరాల కిందట మా తాతయ్య వైఎస్ వెంకటరెడ్డి గారు యేసుప్రభుని మార్గంలోకి వచ్చాడు. సంతోషం, క్రైస్తవులలో ఉన్న సంతోషం చూసి అలాంటి ఆనందం నాకు కూడా కావాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకొని యేసుప్రభు మార్గంలోకి వచ్చాడు. మరి ఈనాడు మా కుటుంబం అంతా కూడా అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిందంటే అది కేవలం మా తాతయ్య తీసుకున్న నిర్ణయము, దేవుని కృప. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆనందం ఉండాలి. ఆనందమే మూలం, ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నాడు. నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకు అని. క్రీస్తు మనలో ఉంటే మనకు సంతోషమే ఎప్పుడు. హబక్కూకు ప్రవక్త అంటాడు కదా, నా దొడ్డిలో శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, నా దొడ్డిలో పంటలు లేకపోయినా పర్వాలేదు, నా పంట పండకపోయినా పర్వాలేదు, ఏం లేకున్నా నేను ప్రభువునందు ఆనందిస్తాను, ప్రభువుని మహిమపరుస్తాను అన్నాడు. ఆ విధంగా క్రైస్తవులందరూ ఉండాలని, యేసు ప్రభువుని తెలియని వాళ్ళకు కూడా తెలపాలని, ఆయనలో ఉన్న ఆనందం మనం అందరం అనుభవించాలని ప్రభువు నామం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చింత వద్దండి, చింత లేదికే యేసు పుట్టాను. ఆ మాట గుర్తు చేసుకుంటూ మీరు ఈరోజంతా కూడా సంతోషంగా ఈరోజంతా కాదు మొత్తం మీ జీవితం అంతా కూడా సంతోషంగా గడపాలని, క్రిస్మస్ ఆశీర్వాదాలన్నీ పొందాలని ప్రభు నామంన కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, ఎంత మంచి వాక్యం ఇచ్చారు నాయనా. అవును తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మేము చింతించాల్సిన అవసరం లేదు.
ప్రస్తుత దుష్టకాలం నుండి మమ్మల్ని విమోచించడానికి మీరే దిగి వచ్చారు నాయన. తండ్రి, ఈ సంగతి జ్ఞాపకం చేసుకుని మేము ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.